కప్పాలం పగిలిపోద్ది. అది ఇండస్ట్రీలో అయినా బాలయ్యబాబు మీద నిజ జీవితంలో అయినా ఎవడైనా మా బాలయ్యబాబు మీద కారు కోతలకు వస్తాడు కప్పాలం పగిలిపోద్దని ఈ సినిమా సందర్భంగా ఇంకా గట్టిగా నొక్కి చెప్తున్నాం. మాస్ జాతర స్టార్ట్ అయిపోయిందండి, మాస్ జాతర షురు. బాలయ్యబాబు స్టామినా, బాలయ్యబాబు రేంజ్, ఎవరెస్ట్ రేంజ్ని అందుకోవాలంటే ఏ హీరోకి మాస్ గాడ్ ఆఫ్ మాసెస్ అంటే బాలయ్యబాబు తప్ప ఇంకొకరు కాదు అని ఈ సినిమాతో ప్రూవ్ చేసిన బోయపాటి గారికి మేము మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బాలయ్యబాబు బోయపాటి గారి హ్యాట్రిక్ కాంబినేషన్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ దాటి అంచనాలను మించి మాకు కనువిందు చేసే విధంగా ఈ చిత్రాన్ని మాకు చేసి పెట్టినందుకు ప్రతి ఒక్కరికి, టీంలో ప్రతి ఒక్కరికి, ఫైట్స్ కానివ్వండి, ప్రతి ఆర్టిస్ట్కి రోల్ ప్రాముఖ్యత ఉందండి ఈ సినిమాలో. ఏదో పెట్టారంటే పెట్టారు అన్నది కాకుండా పూర్ణ గారు కానివ్వండి, శ్రీకాంత్ గారు విలనిజం ఫస్ట్ టైం చేసిన అసలు జగపతిబాబు గారు లెజెండ్ యొక్క పేరు వచ్చిన శ్రీకాంత్ గారికి కూడా అంత పేరు రావాలని కోరుకుంటున్నాం. అందరికి ఇది క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సినిమా ఉగాది దాకా నాన్ స్టాప్ గా కలెక్షన్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై బాలయ్య. ఎవరైనా సరే హీరోయిన్లు ఎవరి రోల్ ఎంతో అంత బాగా కరెక్ట్ గా సరిగ్గా ఇమిడింపుగా తీశారు బోయపాటి సింగ్ గారు. ఆయన నందమూరి బాలకృష్ణ అభిమానుల తరఫున మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. బాలయ్య బాబు గారు వయసుతో సంబంధం లేకుండా ఆయన చేసిన అద్భుతమైన నటనా తీరు ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. రికార్డు మొదలకూడదు, రికార్డులు మొదలకూడదు. కొన్ని సినిమాలకి రికార్డులు అనేవి మనం కొలమానంగా పెట్టుకోవడానికి లేని సినిమా ఇది. బాబు చెప్పండి సినిమా జనాలు థియేటర్లకి జనాల్ని లాగే ఫస్ట్ సినిమా ఇక్కడ నుంచి మొదలైంది. ఇది హ్యాట్రిక్, బాలయ్య బాబు బోయపాటితో హ్యాట్రిక్ సినిమా. ఇక్కడ నుంచి సినిమాలకి క్యూ కడతారు జనాలు, ఇప్పటి వరకు సినిమాలకు రాలేదు. ఈ సెకండ్ హాఫ్ అయితే ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనరు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అఘోరా క్యారెక్టరు, అఘోరా క్యారెక్టర్ వచ్చిన దగ్గర సీట్లు ఎవరు కూర్చోరండి, మొత్తం లేచి నిలబడి జై బాలయ్య. ఈ సినిమాతో సంక్రాంతి స్టార్ట్ అయిందండి. ఎప్పుడు మాకు జనవరిలో బాలయ్యబాబు సినిమాతో స్టార్ట్ అవుతుంది, ఈసారి మాకు సంక్రాంతి ఒక నెల ముందే వచ్చింది. అందరికీ బాలయ్యబాబు ప్రేక్షకులందరికీ, అఖిల అఖండ ఫ్యాన్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా. సినిమా చాలా బాగుంది. బాలయ్యబాబు యాక్టింగ్ ఎలా ఉంది? బాలయ్యబాబు యాక్టింగ్ చూసాం మీరు అసలు, అది నా నడితే కరెక్ట్ ఉంది. ఎందుకంటే బాలయ్యబాబు నట తీస్తారు ఒప్పుడు ఈ సినిమాలో చూస్తాం. బాలయ్యబాబు నటనకి పెట్టింది పేరు, అది ఏ పాత్ర అయినా సరే. ఈరోజు బాలయ్యబాబు నగోర క్యారెక్టర్లో కార్తీక మాసంలో ఒక పరమ శివుని చూసాం. మూడో కళ శివుడు ఎలా తాండవి ఎలా ఉంటారు అంటే శివుని ఈ సినిమాలో మాకు భయపడి చూపించారు. బాలకృష్ణ ఫస్ట్ హాఫ్ లో ఒక రైతు పెట్టగా, అసలు తెలుగు పెట్టగా మంచి కట్లు చాలా అందంగా చూపించారు మా నాన్నగారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో పరమశివుని చూపించారు, చాలా హ్యాపీగా ఉన్నాడు. మా అందరికీ బాలయ్యబాబు అభిమానులందరికీ బోయపాటి గారు బాలయ్యబాబు సంక్రాంతిని ఒక నెల ముందు తీసుకొచ్చారు. ఫైట్స్ ఎలా ఉన్నాయన్న? ఫైట్స్ బాలయ్యబాబు డ్యాన్స్ కానీ, సాంగ్స్ కానీ, కమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, బోయపాటి డైరెక్షన్ కానీ, శ్రీకాంత్ విలన్ క్యారెక్టర్ కానీ, ఈ సినిమా కానీ ప్రోత్సాహం చాలా బాగుంది. డైలాగ్స్ ఎలాగైనా దీంట్లోనే డైలాగ్స్, బాలయ్యబాబు డైలాగ్స్ గురించి. బాలయ్యబాబు సినిమా అంటేనే బాలయ్యబాబు డైలాగ్. మీరు డైలాగ్ అసలు ఎలా అంటే ఒక డైలాగ్ పెట్టింది పేరు మా బాలయ్యబాబు. ఏది పెడితే పిచ్చి పిచ్చి డైలాగ్ చెప్పేదారు కాదు, చెప్పిన డైలాగ్ స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలాగా, అది కూడా ఆ డైలాగ్లో కూడా ఒక మెసేజ్ ఉంటుంది మా బాలయ్యబాబు చెప్పే డైలాగ్లో. అలాంటి మెసేజ్ మా డైలాగ్ ఇది సినిమాలు చాలా ఉన్నాయి, చాలా బాగుంది సినిమా. బెస్ట్ బాలయ్యబాబు బోయపాటి కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టారు ఈ సినిమా ద్వారా. స్పెషల్ థ్యాంక్స్ టు అన్న ఒక డైలాగ్ చెప్పాను బాలయ్యబాబు గారిది, బోయపాటి శ్రీనివాస్ గారు మా బాలయ్యబాబు ముఖ్యంగా. ఎందుకంటే బాలయ్యబాబు మొన్న ఫంక్షన్లో బోయపాటి గారు చెప్పినట్టు చేతికి సర్జరీ అయినా కూడా ఫ్యాన్స్ కోసం జై బాలయ్య సాంగ్లో
కష్టపడి స్టెప్ చేశారు కేవలం ఫ్యాన్స్ కోసం. అంటే మా బాలయ్య బాబుకి మా ఫ్యాన్స్ మీద ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవాలి. గూస్బంప్స్ వచ్చిన సినిమా, సినిమా మొత్తం ఉంది అండి. ఎట్లా అఖండ ఎంట్రీ, అఖండ ఎంట్రీ క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్లో బాలయ్య ఎంట్రీ ఫైటింగ్ అప్పుడు ఫస్ట్ ఫైట్ అప్పుడు